హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్. ఈరోజు వీడియోలో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు వారి యొక్క డీటెయిల్డ్ స్టేట్మెంట్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు వారి యొక్క స్టేట్మెంట్ని అయితే ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు వారి యొక్క స్టేట్మెంట్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి, సో మనం ఇక్కడ ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ ద్వారా కానీ లేదంటే కస్టమర్ ఐడి ద్వారా కానీ, సో మన యొక్క డెబిట్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ లేదంటే ఎంపిన్ ద్వారా కూడా మనం ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ లాగిన్ ఐడి ఆర్ కస్టమర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతాను. సో నా యొక్క లాగిన్ ఐడి ఆర్ కస్టమర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే సో డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అలాగే ఇక్కడ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో. సో అకౌంట్స్, ఎఫ్డీఆర్, ఆర్డి, పేమెంట్స్, లోన్స్, కార్డ్స్, సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. సో అకౌంట్స్ పైన క్లిక్ చేయగానే చూడండి, సో మనకి ఇక్కడ మన యొక్క అకౌంట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్, సో మీకు ఒకవేళ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ కావాలి అనుకుంటే సో ఇక్కడ డౌన్లోడ్ యాజ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ కానీ, ఎక్స్ఎల్ఎస్ ఫైల్ కానీ, సిఎస్వి ఫైల్ కానీ మీరు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇక్కడ ఇంకా ట్రాన్సాక్షన్స్ ప్రీవియస్ మంత్వి అలా కావాలి పర్టికులర్గా డేట్తో సహా అనుకుంటే కనుక సో ఇక్కడ స్టేట్మెంట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో స్టేట్మెంట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఐ వాంట్ దా అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ డీటెయిల్డ్ స్టేట్మెంట్ కావాలా, మీకు ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కావాలా, కన్సోలిడేటెడ్ స్టేట్మెంట్స్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనం డీటెయిల్డ్ స్టేట్మెంట్స్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ డీటెయిల్డ్ స్టేట్మెంట్స్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ యొక్క డీటెయిల్డ్ స్టేట్మెంట్ కావాలి అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రమ్ డేట్ అలాగే టూ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో అని చెప్పేస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో మనం ఇక్కడ ఫ్రమ్ డేట్ అండ్ టూ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అని క్లిక్ చేయగానే సో మన యొక్క డేట్స్ సెలెక్ట్ చేసుకున్న ప్రకారం మన ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్గా మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయాయి. సో డేట్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, సో ట్రాన్సాక్షనల్ అమౌంట్ ఎంత అండ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా సో ఓపెన్ అయిపోయింది అనమాట మన యొక్క స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ డౌన్లోడ్ యాజ్ అని ఉంది కదా, సో ఇక్కడ పీడిఎఫ్ కావాలా, ఎక్స్ఎల్ఎస్ కావాలా, సిఎస్వి కావాలా అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పీడిఎఫ్ పైన క్లిక్ చేసి గో పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి, సో మన యొక్క పీడిఎఫ్ ఫైల్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో చూడండి, సో మనము సెలెక్ట్ చేసుకున్న డేట్స్ ప్రకారం మన యొక్క స్టేట్మెంట్ అయితే డీటెయిల్గా మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో మనకి ఎంత డెబిట్ అయింది, సో ఎంత క్రెడిట్ అయింది, అలాగే బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా స్టేట్మెంట్లో చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు వారి యొక్క డీటెయిల్డ్ స్టేట్మెంట్ని అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ చేసుకొని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మనము వేరే బ్యాంక్ అకౌంట్స్ కూడా స్టేట్మెంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది వీడియోస్ చేశాము. సో ఆ వీడియోస్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు ఒకవేళ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో ఆ వీడియోస్ చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.